ప్రకాశం జిల్లా పొదిలి పెన్షనర్స్ భవనంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఓ వీరారెడ్డి అధ్యక్షతన పాత పెన్షన్ను అమలు చేయాలని కోరుతూ జిల్లా స్థాయి సిపిఎస్ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పీడిఎఫ్ బలపరిచిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి మేగడ వెంకటేశ్వర రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్య వైద్యం రంగాల్లో ప్రపంచ బ్యాంకు షరతులకు తలవగ్గి అనేక కొత్త జీవోలను తీసుకొని వచ్చిందని అన్నారు. పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలో భాగంగా సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ను పునరుద్ధరించాలని అన్నారు. జిపిఎస్ను ఎలాంటి సందర్భంలో ఒప్పుకోమని అన్నారు. ఉద్యోగుల సిపిఎస్ మ్యాచింగ్ గ్రాంట్లు జనవరి నెల నుండి ఇప్పటి వరకు ప్రభుత్వ వాటా జమ కాలేదని అన్నారు. ఎన్ఎస్డిఎల్ దగ్గర సిపిఎస్ ఉద్యోగుల సొమ్మును చూపించి ప్రభుత్వం సుమారు 3,426 కోట్ల రూపాయలు అప్పు తెస్తుందని అన్నారు. సిపిఎస్ పెన్షన్ ఉద్యోగి కుటుంబానికి సామాజిక భద్రత లేదని, మినిమం పెన్షన్ 10,000 కంటే తక్కువ వస్తుందని, ఇది చాలా బాధాకరమని అన్నారు. జిల్లా అధ్యక్షులు ఓ వీరారెడ్డి మాట్లాడుతూ సిపిఎస్ జిపిఎస్ బుక్లెట్ను తేడాను వివరించారు. జిల్లా వ్యాప్తంగా మిగిలిన మండలాల్లో సచివాలయ ఉద్యోగులకు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు జిపిఎస్ వలన కలిగే ప్రమాదాన్ని తెలియపరచాలని అన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ప్రారంభించాలని అన్నారు. ప్రకాశం జిల్లా సిపిఎస్ కన్వీనర్ షేక్ అబ్దుల్ హై మాట్లాడుతూ ప్రభుత్వం ఖచ్చితంగా పాత పెన్షన్ అమలు చేయాలని, లేని పక్షంలో భవిష్యత్తులో అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ పి రమణారెడ్డి, జిల్లా కార్యదర్శి పి బాల వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు విఎస్కే రాజేశ్వరరావు, పెన్షనర్స్ తాలూకా అధ్యక్షులు ఏ బాదుల్లా, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు బి బుజ్జిబాబు, చలవ వెంకటేశ్వర్లు, మూడు మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి బాలకాశిరెడ్డి, నాగార్జున, గోనె శ్రీనివాసులు, బి కృపారావు, జన విజ్ఞాన వేదిక ఉపాధ్యక్షులు దాసరి గురుస్వామి తదితరులు పాల్గొన్నారు. మినిమం టైం స్కేల్ ఇస్తున్నారు చాలా చోట్ల, కానీ వీళ్ళకి వాళ్ళు రెగ్యులర్ కాదు, మినిమము కాదు, కాంట్రాక్ట్ కాదు, ఎటు కానటువంటి వ్యవస్థలో పనిచేస్తున్నారు వాళ్ళు. రెగ్యులర్ టీచర్ అయితే మంచి జీతం వస్తుంది, కాంట్రాక్టర్ అయితే మినిమం బేసిక్ అని వస్తుంది. ఇవాళ మినిమం బేసిక్లో కూడా పని చేయకుండా 21,000 రూపాయలతో వాళ్ళు ఒక మొత్తం ఫుల్ టైం అక్కడ పార్ట్ టైం పనిచేసే ఉపాధ్యాయులు ఇప్పుడు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేస్తున్నారు. 12,000 రూపాయలు టీజీటీకి, 16,000 రూపాయలు టీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి, మరి అంటే జూనియర్ లెక్చరర్స్కి అయితే 18,000 రూపాయలు చెప్తారు. అంటే రకరకాలుగా రకరకాల వేళల్లో ఎట్లా ఉపాధ్యాయుల్ని ఉద్యోగుల్ని దోపిడీ చేద్దామనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఓవి వీరారెడ్డి, యూటీఎఫ్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు. ఈరోజు పొదిలి నందు సిపిఎస్ని రద్దు చేయాలి, ఓపీఎస్ని అమలు చేయాలనేటువంటి పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ప్రకాశం జిల్లా సిపిఎస్ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పొదిలి పట్టణంలో లాంఛనంగా ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది. నా పేరు షేక్ అబ్దుల్ హై, యూటీఎఫ్ ప్రకాశం జిల్లా కన్వీనర్ని. ఈరోజు పొదిలి డివిజన్ ప్రాంతంలో పొదిలి పట్టణంలో సిపిఎస్ రద్దు చేసి, సిపిఎస్ జిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ని అమలు చేయాలని ఏకైక లక్ష్యంతో యూటీఎఫ్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో అధికారికంగా జిల్లా అధ్యక్షులు ఓ వీరారెడ్డి గారు, పీడిఎఫ్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థి మేగడ వెంకటేశ్వర రెడ్డి గారు ప్రారంభించినారు. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మాకు సిపిఎస్ జిపిఎస్ రెండు వద్దు, ఏకైక మార్గం ఉపాధ్యాయులకి, ఉద్యోగులకి, అదేవిధంగా కార్మికులకు, అదేవిధంగా పోలీసుల వారికి, అన్ని వర్గాల వారికి శ్రీరామ రక్ష ఏమిటంటే ఒక పాత పెన్షన్ విధానమే, దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. లేని పక్షంలో భవిష్యత్తులో అనేక ఉద్యమాలు అనేక సంఘాలతో కలుపుకొని, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల సంఘాలతో కలుపుకొని మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి, అదేవిధంగా నేడు తీసుకొచ్చిన జిపిఎస్ విధానం కూడా చాలా దుర్మార్గమైంది. దాంట్లో సిపిఎస్ కంటే అనేక మార్పులు చేసి, అంటే పాత
సీసా కొత్త సారై మాదిరిగా తీసుకొచ్చి ఆ విధానం తీసుకొచ్చారు. దాన్ని మేము ఎట్టి పరిస్థితులు ఒప్పుకునేది లేదు. మాకు ఏకైక మార్గము పాత పెన్షన్ విధానమే కావాలని చెప్పి మేము ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాం.